ఏదో చెప్పాలి కదా ప్రజ్ఞ గారు, మీరు అసలు కింద నేను కాదు కింద మనల్ని తీయట్లేదు. ఐ వాంట్ గ్రీనరీ. ఆ సైడ్ మనుషులు కనిపిస్తున్నారమ్మా, మచ్చలు వద్దు, గ్రీనరీ కాదు. నమస్తే అండి, నేను మాధవి. వెల్కమ్ టు మాధవి పట్లోళ్ళ వ్లాగ్స్. చూశారు కదండి, నేను చెప్పాను కదా వైజాగ్ వచ్చానని చెప్పేసి. ఫంక్షన్ అయిపోయింది, నెక్స్ట్ డే మేము సింహాచలం వెళ్ళాలని అనుకున్నామండి. అందరం ఉన్నాం కదా, అందరం కలిసి వెళ్దామనేసి సింహాచలం స్టార్ట్ అయ్యాము. సింహాచలం అయిపోయిన తర్వాత కైలాసగిరి, రిషికొండ, మహాలక్ష్మి టెంపుల్, బీచ్ అన్నీ అనుకున్నాము. అనుకుని స్టార్ట్ అయ్యాము. చూద్దాము ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో. ఇదిగోండి సింహాచలం కొండ ఎక్కుతున్నాం మనము, అంటే ఘాట్ రోడ్లో ఉన్నాము. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. ఇలాంటివి ఇలాంటి ప్లేసెస్కి వస్తేనే కనిపిస్తాయండి మనకి. మనం ఏంటంటే టౌన్స్లో ఉండిపోయి మనకి గ్రీనరీ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. ఇదిగో వచ్చేసాము సింహాచలం కొండ. చూడండి పార్కింగ్ అండి, చాలా రష్ ఉందండి. చూద్దాము అసలు మనకి దర్శనం ఎంతసేపు పడుతుందో ఏంటో. చూసారా టెంపుల్, లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ అంటండి. సో అన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నాం మేము. చూడండి సింహాచలం కొండ. ఇదిగోండి మా వాళ్ళందరూ దిగా చూసారా. ఇదిగోండి మా మమ్మీ, మా తమ్ముడు, మా అత్తయ్య, మా తమ్ముడు వాళ్ళ పాప. ఓకేనా, థ్యాంక్ యూ. దర్శనం అయిపోయిందండి, కిందకి వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కైలాసగిరి వెళ్దామనేసి అనుకున్నాము. బాగా వర్షం పడుతుంది, చూద్దాము. ఇదిగోండి కైలాసగిరి వచ్చాము మేము. దర్శనమే చాలాసేపు పట్టిందండి మాకు, చాలా టైం అయింది. మేము టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసరికి 4 అయిపోయింది, అంటే మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. చాలా రష్ ఉంది కదా, 4 అయిపోయింది. సో కైలాసగిరి వచ్చేసాము. ఇక్కడ నుంచి రిషికొండ అది వెళ్దాం అనుకుంటున్నాం. బట్ అంటే ఎలా ఉంటుందో తెలీదు, వాతావరణం అయితే చాలా ఇదిగా ఉంది, వర్షం పడుతుంది. చూడండి కైలాసగిరి, ఇక్కడ కూడా బాగానే రష్గా ఉందండి, కానీ చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ ట్రైన్ వస్తుందండి. ఒకవేళ మనం కనుక వెళ్ళాలనుకుంటే ట్రైన్లో ఒక రౌండ్ వేసేసి రావచ్చు, ఒక 1/2 hour పడుతుందంట. చెట్లు అవి చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి మా వాళ్ళు, పిల్లలు, చాలా సరదాగా ఉందండి. అందరం ఉన్నాం కదా. పదండి వెళ్దాం కైలాసగిరి పర్వతం మీదకి. అయ్యా బాబోయ్, కమన్ కమన్, లెట్స్ గో. ఏంటి నువ్వు, పద ఆఫ్ చేసి, మళ్ళీ తీద్దు కానీ ఆఫ్ చేసి. ఓకే కమన్, ఇట్లా వెళ్ళి చూసుకుంటూ వెళ్దాం. పదా పైకి జస్ట్ ఊరికనే అలా తీసుకుని మనం అటు వెళ్ళిపోదాం. పాజ్ చేసి వచ్చేసామండి కైలాసగిరి పైకి. చూడండి శివుడు పార్వతుల బొమ్మలు ఎంత పెద్దగా ఉంటాయో, వైట్ కలర్లో ఎంత అందంగా ఉంటాయో చూడండి. ఈ ప్లేస్ కూడా చూసారా, చుట్టూ సరౌండింగ్ కూడా ఎంత బాగుందో, అంత చెట్లు, ప్లానింగ్ అంతా చాలా బాగుంది. నేను ఇది సెకండ్ టైం అండి, ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను, బట్ ఇది సెకండ్ టైం నేను రావడము.
యాక్చువల్లీ ఏంటంటే రిషికొండ మహాలక్ష్మి టెంపుల్ కూడా వెళ్దామని అనుకున్నాము, బట్ ఏంటంటే వాతావరణము అండ్ టైమింగ్స్ కూడా మాకు సెట్ కాలేదు. సో కొంచెం అప్సెట్ అయ్యాను నేను, ఎందుకంటే నెక్స్ట్ డే ఈరోజు నైట్కి అందరూ వెళ్ళిపోతున్నారు, నేను కూడా రేపు నైట్కి వెళ్తాను. బట్ ఏంటంటే కరెక్ట్గా ఇప్పుడే సైక్లోన్ ఎఫెక్ట్ బాగా వర్షాలు పడ్డాయి, సో అన్నీ అనుకున్నట్టుగా జరగలేదు. చూసారు కదా, చూసారు కదా ఈరోజు అంతా బాగా గడిచిపోయిందండి. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీ, ఎందుకంటే కజిన్స్తో స్పెండ్ చేయడం అంటే చాలా బాగుంటుంది కదా. ఏంటంటే చిన్నప్పుడు అందరం కలిసి ఆడుకుని ఉంటాము, ఫంక్షన్ ఏమన్నా పెళ్ళిళ్ళు అది ఉంటే అప్పుడు వెళ్ళినట్లుగా ఇప్పుడు వెళ్ళట్లేదు కదా, ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీ అయిపోయాము. అందరం ఇలా కలవడం చాలా సంతోషంగా అనిపించింది. ఇదిగోండి అందరూ కూడా ఫొటోస్లో, ఫొటోస్ తీసుకోవడంలో వీడియో తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు. ఇదిగోండి ఇక్కడ మా చుట్టాలు వెనకాల నుంచి ఉన్నారు కదా, అదిగోండి చూడండి ఎంత బాగున్నాయి కదా విగ్రహాలు. ఒక్కసారి నేను కూడా వీడియో తీసి మా వాళ్ళందరినీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి లైట్ బ్లూ కలర్ షర్ట్ మా మేన పెద్దమైన మామ, రెండో కొడుకు పక్కన మా చుట్టాల ఆయన, తను మా సిస్టర్ అండ్ మధురతి, మాన్విత, నవీన మా పెద్దమైన మామ కూతురు, ఇందు. చూసారు కదా మేము ఎలా ఎంజాయ్ చేసామో, నేనైతే చాలా హ్యాపీ అండి. ఈ వీడియో కనుక చూస్తున్నారు కదా, మీకు కూడా ఈ వీడియో నచ్చిందో లేదో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా వీడియోకి ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ బెల్లుగంట కొట్టండి. బెల్లుగంట కొడితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా మా మమ్మీ, నేను, మా ఇందు, మా తమ్ముడు, మా మరదలు అందరం ఉన్నామండి. సో అదిగోండి మా సిస్టరు, మా మేనమామ కూతురు అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ది కూడా మీకు మా హిందూ వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఉంది, అది కూడా వీలైతే అంటే అక్కడ ఏం సౌండ్లెస్ ఉంటే నేను కనుక మీకు వీడియో తీసి పెడతాను. ఇది వచ్చేసి వెదర్ గురించి చెప్పేదంటండి, జస్ట్ అది ఏంటో అనుకుని చెప్పి నేను వీడియో తీస్తే మా వాళ్ళు చెప్తున్నారు అది వెదర్కి సంబంధించింది అనేసి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ మాధవి పట్లల్లో వ్లాగ్స్. చూసారు కదా ఇవన్నీ మేము కైలాసగిరిలో దిగిన ఫొటోస్ అండి. చూడండి మా మమ్మీ, నేను, ఇది నేను, మా చెల్లెలు, మా ఇందు, మా మరదలు, మా చెల్లెలు, మా బాబాయి అండ్ మా మామయ్య కొడుకులు, మా మమ్మీ. Happy birthday to you, happy birthday dear Seshu, happy birthday to you, may God bless you dear, may God bless you dear, may God bless you dear Seshu, happy birthday to you. ఫస్ట్ డాడీకి బాబాయ్ మీరు పెట్టండి శేషుకి. చూసారు కదా నా వైజాగ్ ప్రయాణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్లుగంట కొట్టండి, బెల్లుగంట కొడితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.